కమలాపురంలో పట్టుచాటుతున్న పుత్త నరసింహారెడ్డి ప్రజలు తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడే దీసలి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్న నాయకుడు ఎందుకంటే కడప అంటే వైఎస్ కుటుంబం ఇంటి కడప అని ప్రజల్లో బలంగా ఉంది అందులోనూ కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలో లేపాక్షి భూముల దగ్గర నుంచి బుగ్గవంక వరకు కబ్జాలు చేస్తూ దోపిడీ దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇలాంటి అరాచక శక్తులను ఎదిరించి కార్యకర్తల్లో బలాన్ని నింపుతున్న నాయకుడు నరసింహారెడ్డి అందుకే ఏ సర్వేలు చూసుకున్నా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పుట్టనే గెలుస్తారని నివేదికలు బయటపడుతున్నాయి అందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి పుట్టాకు పెరిగిన బలం ఆయన ప్రత్యర్థికి పెరిగిన బలహీనత ఈ రెండు నరసింహారెడ్డికి బాగా కలిసి వస్తున్న అంశాలు పుత్త నరసింహారెడ్డికి ప్రజాసేవే పరమావధిగా భావించి పనిచేస్తున్నారు 2014-19 మధ్య కమలాపురం నియోజకవర్గానికి అన్ని విధాలుగా ఆదుకున్నారు 75,587 రేషన్ కార్డులతో లబ్ధి చేకూర్చారు మొత్తం 5 ఏళ్లలో 11,801 కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించారు 126,000 రంజాన్ తోపాలు 710,000 క్రిస్మస్ సంక్రాంతి కానుకలు అందజేశారు వీటితో పాటు ప్రతి నెల క్రమం తప్పకుండా 27,688 మందికి పింఛన్లు ఇచ్చారు అంతేకాకుండా చంద్రన బీమాను 1,126 మందికి 14 కోట్లు విడుదల చేశారు నియోజకవర్గంలో 932 మంది వధువులకు పెళ్లి కానుకలు అందించారు అలాగే అర్బన్ రూరల్ ప్రాంతంలో మొత్తం 14,000 టీక్టో ఇళ్లను కట్టించి పేదలకు అందించారు 2 అన్నా క్యాంటీన్లతో రోజుకు వేలాది మందికి ఆకలి తీర్చారు 3,217 మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు అందించారు ఎస్సీ ఎస్టీ 8,478 ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించారు ప్రతి ఏడాది 27,869 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చారు 3 విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపారు 2,446 సైకిళ్లు విద్యార్థులకు అందించారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా 3,595 మందికి శిక్షణ ఇప్పించారు 35 కోట్లతో 139 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించారు 45 అంగన్వాడీ భవనాలను కట్టించారు 48,647 మంది మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద 10,000 అందించారు 9,679 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్సను ఉచితంగా అందించారు స్వరరాజసాగర్ రిజర్వాయర్ గండికోట రిజర్వాయర్ నుండి జిఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ ద్వారా గ్రావిటీ ద్వారా 2017-18లో 0.251 టీఎంసీలు 2018-19లో 0.602 టీఎంసీలతో నీటితో నింపారు 41.3 కోట్లతో నీరు ప్రగతి కార్యక్రమం కింద పంట కుంటలు చెరువుల్లో పూడిక తీతకు ఖర్చు చేశారు ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలైన దాఖలాలు లేవు కానీ గడిచిన 4.5 ఏళ్లుగా కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఒక్క ఎకరాకు నీరందించలేదు 1 కిలోమీటర్ రోడ్ వెయ్యలేదు మొత్తానికి కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిపేశారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు బహుశా అందుకేనేమో ఆయనపై ప్రజల్లో నమ్మకం బలపడుతుంది ప్రత్యర్థుల్లో పార్టీ నుంచి నాయకులు క్యూ కడుతున్నారు గత ఏడాది అక్టోబర్లో దాదాపు 100 మందికి మైనారిటీలు కుటుంబాల్లో టీడీపీలో చేరాయి అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలు సైతం వైసీపీ వీడేందుకు నిశ్చయించుకున్నారు తాజా పరిస్థితులను టీడీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయి అందుకే కమలాపురం నియోజకవర్గం సీటు పుత్త నరసింహారెడ్డికి మినహా ఎవరికి ఇచ్చినా న్యాయం చేయలేరని గ్రహించింది అయితే కడప పార్లమెంట్ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నాయకులు గెలుపోటములు కాదు గెలిచినా ఓడినా ఒకే పార్టీలో కొనసాగే బలమైన నాయకులు ఉండటం పుత్త నరసింహారెడ్డి లాంటి నాయకులు అందుకు నిదర్శనం.